రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆర్టీఓ ఆధ్వర్యంలో ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఆర్టీఓ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 80% ప్రమాదాలు మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయని, వాటిని నివారించడానికి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చని, హెల్మెట్ ధరించి బైక్ నడపాలని తెలిపారు. మన దేశంలో మరియు మన రాష్ట్రంలో గత 4 తారీఖు నుంచి కూడా మనం చాలా ప్రోగ్రామ్ చేసుకున్నాము. నానాటికి ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నది కాబట్టి ఇది తీవ్రంగా పరిగణించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 తారీఖు నుంచి 10 తారీఖు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలను అందరినీ కూడా ఆర్టీఓ ఆఫీసర్స్ కానీ, లేకపోతే ఆర్ఎన్బి కానీ, పంచాయతీరాజ్ కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మన రవాణా శాఖ అందరూ కూడా సంయుక్తంగా లేదా విడివిడిగా కానీ అందరూ కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. ఈ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ వలన చాలామంది చనిపోతున్నారు కాబట్టి ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో అని మృతి చెందుతున్నారు. అలాగే ఎంతోమంది క్షతగా ఈ కార్యక్రమాలు చేపట్టడం మన జిల్లా లెవెల్లో జరుగుతున్నది. బోధనలో కానీ, ఆర్మూన్లో కానీ, నిజామాబాద్లో కానీ అందరినీ కూడా చైతన్యవంతులు ఉత్తేజపరణ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా విషయానికి వస్తే, ప్రమాదాల సంఖ్య మన భారతదేశంలోకి వస్తే 147,000 మంది, 147,000 మంది రోడ్డు బారిన పడి చనిపోతున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయము. అలాగే ఎంతోమంది క్షతగాత్రులు కూడా అవుతున్నారు. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే 6,500 నుంచి 7,000 మంది వరకు ప్రతి సంవత్సరం మృతులు అవుతున్నారు. ఇది వారి యొక్క తీవ్రంగా వాళ్ళ యొక్క కుటుంబానికి ఆర్థిక పరంగా కానీ, మానసిక పరంగా కానీ చాలా వాళ్ళు కోల్పోతున్నారు. ఇదంతా గమనించండి, కుటుంబంలో ఒక పెద్ద చనిపోయినప్పుడు మిగతా కుటుంబం అంతా కూడా పిల్లలు కావచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారే కావచ్చు, లేకపోతే స్పౌసెస్ ఎవరైనా కావచ్చు, ఎంత చెల్లా చెదురైపోతుందో ఆ కుటుంబం అంతా మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి మనము ఈ యొక్క రహదారి